అందరికీ నమస్కారాలు. వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈరోజు మనం యోగాసన సాధనతో లోయర్ బ్యాక్ పెయిన్ అనేది ఎలా తగ్గించుకోవాలో నేర్చుకుందాము. అంతకంటే ముందుగా అసలు ఈ లోయర్ బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణాలు మనం విశ్లేషించుకుందాము. లోయర్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఒకటే ప్లేస్లో రాంగ్ పోస్చర్లో కూర్చొని పనిచేయటం వల్ల, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు 8 గంటలు 10 గంటలు ఒకటే పోస్చర్లో కూర్చొని రాంగ్ పోస్చర్లో ఇట్లా వంగి కూర్చొని బ్యాక్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా చాలామంది వెహికల్స్ ఎక్కువ నడుపుతూ ఉంటారు, జస్ట్ లైక్ ఇప్పుడు మార్కెటింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు వెహికల్స్ ఎక్కువ నడుపుతూ ఉంటారు. ఏంటంటే ఈరోజు రేపు సిటీలో కానీ ఎక్కడైనా కానీ రోడ్లు ఎట్లా ఉంటున్నాయి, అతుకులు బిటుకులు ఉంటున్నాయి అన్నమాట. సో దాని నుంచి ఏమవుతుంది అంటే లోయర్ బ్యాక్ అనేది హర్ట్ కావడం జరుగుతుంది. దాని నుంచి కూడా లోయర్ బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఈరోజు రేపు చాలామంది ఫ్యాషన్ తయారైపోయింది అనమాట, ఏంటంటే హై హీల్స్ వేసుకుంటూ ఉంటారు, దాని నుంచి లోయర్ బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా ఏంటంటే చాలామంది హెవీ వెయిట్ ఉంటారనమాట, ఈ వెయిట్ ఉండడం వల్ల బాడీ వెయిట్ మొత్తము లోయర్ బ్యాక్లోకి నెక్స్ట్ నీస్ పైకి ఎక్కువ ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంటుంది అనమాట. సో దానివల్ల కూడా ఈ లోయర్ బ్యాక్ పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఏంటంటే ఈ సిజేరియన్ తర్వాత L4 L5 మధ్యలో ఎప్పుడైతే డెలివరీ టైంలో ఇంజెక్షన్ ఇస్తారో ఆ ఇంజెక్షన్ పెయిన్ అనేది ఆ డెలివరీ తర్వాత కూడా పెయిన్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఏ విధమైనగా కూడా ఈ బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా, ఇప్పుడు మనం నేర్చుకోబోయే చిన్న చిన్న 2 ఆసనాలతో అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారని నేను కోరుకుంటున్నాను. బోర్ల పడుకొని 2 చేతుల్ని ఛాతీకి ఇరువైపులా భూమికి ఆంచాలి. మెల్లిగా ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ తలను ఛాతీని పైకి లేపాలి. ఎల్బో స్లైట్గా బెండ్ అయ్యే ఉండాలి. మెల్లిగా శ్వాస వదులుతూ తీసుకుంటూ ఈ స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. మెల్లిగా 30 సెకండ్ల తర్వాత శ్వాస వదులుతూ మెల్లిగా కిందికి వెళ్ళాలి. ఇది కూడా 5 రౌండ్స్ చేయాల్సి ఉంటుంది. 2 చేతులు క్రాస్ చేసుకొని రిలాక్స్. సేతుబంధాసనం అనగా ఇప్పుడు శవాసనంలో ఫస్ట్ రిలాక్స్ చేయాలి. అరచేతులు ఆకాశం వైపుకి, కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకొని ఫస్ట్ 10 సెకండ్ల పాటు శవాసనంలో రిలాక్స్. మెల్లిగా ఇప్పుడు కుడి కాలుని ఫోల్డ్ చేసుకోండి, ఎడమ కాలుని ఫోల్డ్ చేసుకోండి. కుడి చేత్తో కుడి మడమని పట్టుకోవాలి, ఎడమ చేత్తో ఎడమ మడమని పట్టుకోవాలి. మెల్లిగా ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ నడుముని మెల్లిగా పైకి రేస్ చేసుకుంటూ ఛాతీ వచ్చి చిపుకానికి టచ్ కావాలి. ఈ స్థితిలో 30 సెకండ్ల పాటు ఉంచి మెల్లిగా శ్వాస వదులుతూ మెల్లిగా కిందికి రండి. ఈ విధంగా 5 to 10 రౌండ్స్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చూడండి, మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ నడుముని పైకి రేస్ చేసుకొని చెస్ట్ వచ్చి చిన్నకి టచ్ అయ్యే విధంగా పైకి లేపాలి. ఎవరితో ఎంత అయితే అంతే చేయాలి, ఫోర్స్ చేయొద్దు. ఈ స్థితిలో నార్మల్ బ్రీత్ ఇన్ నార్మల్ బ్రీత్ అవుట్ చేయాలి. 30 సెకండ్స్ తర్వాత మెల్లిగా శ్వాస వదులుతూ మెల్లిగా కిందికి రావాలి. ఇప్పుడు మెల్లిగా కుడి కాలుని చాపండి, ఎడమ కాలుని చాపి శవాసనంలో రిలాక్స్. ఈ సేతుబంధాసనం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్, సయాటిక సమస్య తగ్గిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్ అనేది యాక్టివేట్ కావడం జరుగుతుంది. దాని నుంచి హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ కంట్రోల్ కావడం జరుగుతాయి. తలలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఫేస్లో గ్లో అనేది ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. దీని నుంచి గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ కావడం జరుగుతాయి. కాళ్ళల్లో స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. చెస్ట్ ఎక్స్పాన్షన్ వల్ల శ్వాస బాగా పీల్చుకోవడం వల్ల లంగ్స్కి సంబంధించిన సమస్యలు కూడా కంట్రోల్ కావడం జరుగుతాయి. ఈ విధంగా శవాసనంలో రిలాక్స్. ఎస్, మెల్లిగా రైట్ సైడ్ అని ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కండి.